తాగండి. కషాయం మాకెందుకు, నువ్వే తాగు. ఇది కషాయం కాదు, దీని పేరు వాట్సాప్. సెవెన్ అప్ తెలుసు, థమ్స్ అప్ తెలుసు, ఈ వాట్సాప్ ఏంటి? తాగితే మీకే తెలుస్తుంది. మీరిచ్చిన లిఫ్ట్ కి నేనిచ్చే గిఫ్ట్. ఎవరు ముందు తాగినా రిజల్ట్ ఒకటి. వాట్సాప్. రెండు గ్లాసులున్నాయిగా, చెరొకటి తాగండి. ఓకే. కొంచెం ఇష్టంగా, కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా ఫినిష్ చేయండి. సింహంతో వేట, కేవీపీతో ఆట మొదలు పెట్టకు. మీరు మొదలు పెట్టారు, నేను ఫినిష్ చేశా. అర్జెంట్ గా ఫోన్ చేయాలి, ఇప్పుడే కేవీపీ ఫ్రమ్ కొండేపీ మాట్లాడుతుంది. 1 రూపీ కాయిన్ బాక్స్ నుంచి. ప్రతిసారి నీ చెత్త ఇంట్రడక్షన్ అవసరం లేదురా. ఇన్కమింగ్ ఫ్రీ కదా అని ఎక్కువ మాట్లాడద్దు. ఒరే కుక్క, ఇప్పుడు ఏం చేయబోతున్నావో చెప్పి చావు. వాళ్లతో కలిసి లంచ్ చేయబోతున్నా, తర్వాత పెరుగులో పంచదార వేసుకుని లస్సీ చేసుకుని తాగు, చల్లగా ఉంటది. కరెక్ట్ గా గెస్ చేసావు, నేను పెరుగులో పంచదార మాత్రమే కలుపుకుంటా. వాళ్ళు మాత్రం ఎలకల మందు కూడా కలుపుకుంటారు. దట్స్ మై ప్లాన్. ఓకే, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు సూట్ కేసు లేకుండా కొడైకెనాల్ రావటానికి వీల్లేదు. నువ్వేం మాయ చేస్తావో చెయ్యి. నువ్వే మాయ చేసావో గాని చెబ్బమ్మా మనసాని జాని. సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా. అనే పాట వినాలనుకుంటున్నారా? స్టార్ డైల్ చేసి పేసిచ్చి హ్యాష్ కొట్టి 1 2 3 నొక్కి ఇంకేం వింటున్నారా? సిక్స్ ప్యాక్ ఇట్రా. చెప్పండి సార్. నువ్వేగా కేవీపీ గడికి డీలప్ చెప్పింది, ఏడా జరిగిందో నువ్వు ఉండవా కేవీపీ గడు ఉండడు. అయినా వాడి ఏంట్రా ఇంత టార్చర్ పెడతాడు. మంచైతే వాట్సాప్ తాగిస్తాడా? కొండ పచ్చిమిరపకాయలు తినడానికో కింద మీద మండిపోద్ది. వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. హాయ్ బాయ్. బాయ్స్, ఇంతకీ మీరు కొడైకెనాల్ ఎందుకు వెళ్తున్నారో? ముందు బర్గర్ తిను, తర్వాత చెప్తావు. ఏదైనా జాలీ ట్రిప్పా? కాదు, జాలీ లోషన్ ట్రిప్. అంటే మా వాడికి ప్రేమ దురద ఎక్కువైంది, ఆయింట్మెంట్ కోసం కొడైకెనాల్ వెళ్తున్నాం. ముందు బర్గర్ తిను. ఓ, స్కిన్ ఎలర్జీయా? కాదు, లవ్ ఎలర్జీ. ముందు బర్గర్ తిను. అవును, కొడైకెనాల్ ఎన్ని రోజులు ఉంటారు? జీవితాంతం. ముందు బర్గర్ తిను. మరి మీ లగేజ్ ఏది? ఈ సూట్ కేసు ఒక్కటేనా? చూడు కొండైపోయి, ఆ సూట్ కేసు కూడా మాది కాదు. అనగనగా ఒక అమ్మాయి ఆ సూట్ కేసు ని కళామందిర్లో మర్చిపోయింది, దాన్ని అందజేయడానికి వెళ్తున్నాం. ముందు బర్గర్ తిను. అంటే ఆ అమ్మాయి ఎవరో కూడా మీకు తెలియదు అనమాట. పూర్ ఫెలోస్. మాకైతే వాట్సాప్ తాగిస్తావా? ఎలా ఉంది కొండ మిరపకాయ దెబ్బ? ఆ
మీకేం కాలేదుగా, సరదాగా జోక్ చేసామంతే. అల్సరా? అల్సర్ అంటే అల్సర్ అంటే గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట కూడా. మంట? ముందు ఫైర్ స్టేషన్ ఫోన్ చేయి. కాదు, అంబులెన్స్ కి ఫోన్ చేయండి ప్లీజ్, త్వరగా. ఏం అవసరం లేదు, నిన్ను ఎలా సేవ్ చేయాలో మాకు తెలుసు. శంకర్ దాదా ఎంబీబీఎస్, వీడి క్లాస్మేట్. బెండప్పారా ఆర్ఎంపీ, వీడి క్లాస్మేట్. కమాన్, ఏదో ఒకటి తెలిసిన డైపర్ వేసుకున్నాడు. ఇప్పుడు ఆక్సిజన్ ఇవ్వాలరా? నాకు కావాల్సింది ఆక్సిజన్ కాదు, నా కోట్ జేబులో అల్సర్ టాబ్లెట్లు ఉన్నాయి. ప్లీజ్ సేవ్ మీ టాబ్లెట్లు. నీతో మీద పోయిన ట్రెండ్ వేసావట్రా, బాటిల్ మొత్తం వేసాయి ఇటుపో. అది నీ గుండెకేం కాదు, నీ గుండెకేం కాదు. మేమున్నాం కదమ్మా, తగ్గిపోతుందమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో, తగ్గిపోద్దమ్మా, మేమున్నాం కదా. అది పాయిజన్. కాలం కలిసి రాకపోతే కడ్రారే కట్లపామే కాటేస్తుందంటే ఇదేరా. చచ్చినాడు, థ్యాంక్స్ కూడా చెప్పకుండా చచ్చాడు. బేరర్, బిల్ ప్లీజ్. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వాడికి లిఫ్ట్ ఇచ్చాం, తినడానికి బర్గర్ ఇచ్చాం, చావబతుకులు ఉంటే టాబ్లెట్లు ఇచ్చాం. చచ్చేటప్పుడు ఎలా చూసాడో చూసావా, మనం ఏదో ఎలకల మందు పెట్టి చంపినట్టు. వాడికి విశ్వాసమే లేదురా, పోన్లే, వాడి పాపాన్ని వాడైపోతాడు. ఆల్రెడీ పోయాడు కదరా. కేబీపీ ఫ్రమ్ కుండేపి, పెద్ద ముండమప్పులో ఉన్నాడే, పోయాడా? కోమాలోకి వెళ్ళాడు సార్. ఎలా జరిగింది? ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, బాడీ పక్కన ఈ ర్యాట్ పాయిజన్ దొరికింది. అతనితో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారు సార్. అంబులెన్స్ కు ఫోన్ చేసింది కూడా వాళ్లే. మన వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. వాళ్ళు ఎట్టలేరో ట్రేస్ చేశారా? ఆ డాగ్ వ్యాన్ కొడైకెనాల్ వైపు వెళ్తుంది సార్. కొడైకెనాల్ వెళ్లే అన్ని చెక్ పోస్టులని అలర్ట్ చేస్తాం. ఆగాగు, ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు. నువ్వు వెళ్ళి మీటర్ వేసుకో, నేను ట్యాంక్ ఫుల్ చేసుకుంటా. ఏంటో కుక్క బతుకు, ఖాళీ చేయాలన్న కాలెత్తాలి, నింపాలన్న కాలెత్తాలి. హలో ఆగమయ్యా, రెండు బుట్టలు దానా పండగ హల్వానా, రెండు నిమిషాలు వచ్చాయినా కుమ్మడి బాబు, దీనికి వెళ్ళాలి. ఆగు ఆగు, నువ్వు రెండు నిమిషాలు పడుకునే ఉండు, లెఫ్ట్ కెళ్ళి రైట్ కెళ్ళరా. చెప్పడానికి ఎంతసేపు పెట్టరా? వచ్చేస్తున్నా, రెండు నిమిషాలు వచ్చేస్తున్నా. రెండు నిమిషాలు ఇంటికి వెళ్తావా? రెండు రోజులైనా వెళ్ళావు ఈ అదవాని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. హైదరాబాద్? హైదరాబాద్ లో. మీ పేరేంటి? వరప్రసాద్. ఓ, మరి నా పేరు అడగమా? నీ పేరేంటి? హాసిని. బాగుంది కదూ. మీ ఏజ్ ఎంత? నీకంటే ఓ రెండేళ్ళు తక్కువ, మూడేళ్ళు ఎక్కువ. మరి ఎందుకు అలాంటి షర్ట్ వేసుకున్నావు? ఏ పాలేదు, ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తోంది కదా. కదానా, పెట్రోల్ పారిపోతుంది. అవును, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? సిద్ధు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సిద్ధు? వాడెవడు? హైదరాబాద్ సంగీ టెంపుల్ లో పరిచయం అయ్యాడు. వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ అన్నాడు. సికింద్రాబాద్ మినర్వాకి వెళ్ళి కాఫీ కూడా తాగింది తెలుసా? వన్ మినిట్. కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఫాలో అవుతున్నావా? మంగళవారం సిద్ధు వచ్చి తన లైఫ్ లో నేను ఎంత ఇంపార్టెంట్ చెప్పాడు.
సిద్ధు నాకు ఒక మంచి ఫ్యామిలీని పరిచయం చేస్తా అన్నాడు, అందుకే కొడైకెనాల్ వెళ్తున్నాను. కొడైకెనాల్? మేం కూడా అక్కడికి వెళ్తున్నాం. హాసిని, నాతో కూడా వీలైతే నాలుగు మాటలు, కుదిరితే ఒక కప్పు కాఫీ. ఓకే, అయితే ఫోన్ చెయ్యి. అయితే నంబర్ ఈ రింగా రోజెస్? రింగా రింగా రోజెస్? రింగా 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 రోజెస్. 9292344656. అది నా పాత నంబర్. 9292346878. 9268. అది డాడీ నంబర్. 9849. నోరు మూసుకునేదో నంబర్. స్టూపిడ్ సిద్ధు, ఎంత మంచివాడో తెలుసా? వీలైతే నాలుగు మాటలు అన్నాడు, నీలా ఎప్పుడు నన్ను తిట్టలేదు. నీకు నా నంబర్ ఇవ్వను పో. ఒక అమ్మాయి నన్ను చీకట్టు వెళ్ళిపోయింది. కొత్త న్యూస్ ఏదైనా ఉంటే చెప్పరా. కొత్త విషయమా? వ్యాన్ లో ఆఖరి పైసా వరకు పెట్రోల్ కొట్టించాను, డ్రైవింగ్ చేసి చేసి అలసిపోయాను. ఇక్కడ నుంచి వీడికి బ్రేక్ అందితే పైన అందదు, స్టీరింగ్ అందితే కింద అందదు. వీడికి హరిపురి కావాలి. ఏదో నీ ఎదవాదు.